హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈరోజైతే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానమాట. సో ఇది వచ్చేసి వర్క్ వీడియో. చాలామంది అడుగుతున్నారు కదా అక్క వర్క్ స్టార్ట్ చేయమని. సో ఒక కమెంట్ అయితే వచ్చిందనమాట, మిర్రర్ ఎలా కుట్టాలి అనేసి. సో ఫస్ట్ వచ్చేసి నేను మిర్రర్ కుట్టిన బ్లౌజ్ అయితే చూపిస్తాను. మిర్రర్ అనేది ఒకటి వస్తే సరిపోతుంది. మనకు మిర్రర్ ఒకటి వస్తే మనం ఎన్ని బ్లౌజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. డిజైన్తో కూడా పని లేకుండా ఒక లైన్ లేకుంటే బ్లౌజ్ మొత్తము అట్లా ఎలాగైనా వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. సో ఈరోజైతే ఈరోజటి వీడియోలో నేను మిర్రర్ ఎలా కుట్టాలి అనేది క్లియర్గా చూపిస్తున్నాను. సో పెద్ద మిర్రర్ చూపిస్తున్నాను ఎందుకంటే ఈజీగా అర్థం కావడం కోసం అన్నమాట. సో ఫ్రెండ్స్, మన వీడియో చూసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ బ్లౌజ్ అండ్ ఒక కాంబినేషన్ బ్లౌజ్ అండ్ శారీ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి కుట్టడం ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఖాదీ సిల్క్ శారీ చూపిస్తున్నాను. సో శారీ అయితే ఇలా ఉంటుంది. కింద వచ్చేసి పింక్ అన్నమాట. ఇది ప్యూర్ ఖాదీ మెటీరియల్. దీనికి వచ్చేసి బనారస్ బూటీస్ అండ్ కింద ప్యూర్ పట్టు బార్డర్ అన్నమాట. ఇది వచ్చేసి ఇది గంగా జమున స్టైల్లో వచ్చింది. కిందనేమో పింక్, పైనేమో ఆరెంజ్, పైనేమో ఇట్లా ఆరెంజ్ అన్నమాట. సో ఇది ప్యూర్ కాబట్టి స్టార్టింగ్ అయితే ఇవ్వదు, ఇలాగ లైట్గా వస్తుందన్నమాట మన కట్టు కొంగు వరకు. సో శారీ మొత్తం ఫ్లవర్స్ మట్టుకు ఫుల్ ఉంటాయి బూటీస్. బార్డర్ కూడా ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా సింపుల్. దీంట్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది అన్నమాట. సో శారీ వచ్చేసి క్రీమ్ బేస్కి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్స్. సో దీనికి కాంబినేషన్గా నేను ఎలా సెట్ చేశానంటే, పింక్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ రా సిల్క్ అన్నమాట. పింక్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. సో దీనికి వచ్చేసి మొత్తం మిర్రర్స్ ఏం చేశానంటే డాట్స్ పెట్టుకున్నాను. ఇలా డాట్స్ పెట్టుకున్నాను అన్నమాట. ఒకటి తర్వాత రెండు మూడు ఇట్లా వస్తాయి కదా మన చుక్కల ముగ్గు టైపు. సో అలా పెట్టి కుట్టానమాట. శారీలో ఎన్ని కలర్స్ వచ్చాయో ఈ బ్లౌజ్లో కూడా అన్ని కలర్స్ అన్నమాట. చాలా బాగుంటుంది ఇది, చాలా డీసెంట్ అండ్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అన్నమాట. సింపుల్గా ఉంటుంది కాకపోతే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. సో శారీ మొత్తం ఇలా వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి కొంగు సైడు, అక్కడ పిన్ పెట్టుకోవడానికి రాదు కాబట్టి ఇది మాత్రం వదిలేసేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదన్నమాట. దీనికి పైపింగ్ వచ్చేసి ఆరెంజ్ ఇచ్చాను, ఆరెంజ్ కలరు. దీంట్లో కలర్స్ కూడా అంతే అన్నమాట, ఒకటి రెడ్ ఒకటి గోల్డ్ కలరు ఒకటి ఏమో వచ్చేసి వైట్. సో ఇలా ఉంది, ఇలా సెట్ చేశాను. బ్లౌజ్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వర్క్ వీడియోస్తోనైతే మేము ముందుకు వస్తాను. సో బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ వచ్చేసి ఇది ప్రింట్ వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వేసిస్తారు. మీకు ఎంత దగ్గర కుట్టుకోవాలి ఎంత దూరం కుట్టుకోవాలి అనేది మీరు అనుకొని కూడా మీరు కూడా డాట్స్ పెట్టుకొని కుట్టేసేసుకోవచ్చు అన్నమాట.
సో ఇప్పుడు వచ్చేసి మనం మిర్రర్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తాం. ఇప్పుడు వచ్చేసి నేను ఒక రెండు సైజుల మిర్రర్స్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి ఇది, ఇంకొకటి వచ్చేసి చిన్న సైజ్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి పెద్ద సైజు చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది అనేసి ఈ సైజ్ అయితే చూపిస్తాను. మనము ఎవరైతే కుట్టడానికి రాదు, స్టార్టింగ్ నేర్చుకుంటున్నాము అనుకునే వాళ్ళు, ఇలాంటిది గమ్ అనేది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో ఇది అనేది స్టిక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎలా స్టిక్ చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కడైతే మిర్రర్ కుట్టాలి అనుకుంటున్నామో అక్కడ వచ్చేసి మనము గమ్ అనేది ఇలా పెట్టేసేసిన తర్వాత మన దగ్గరున్న మిర్రర్ని ఇలా అతకబెట్టేసేయాలన్నమాట. సో మంచిగా అతుక్కుంటుంది, చాలా గట్టిగా అతుక్కుంటుంది. ఇప్పుడు ఈజీగా కుట్టేయచ్చు. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. నేను వచ్చేసి రెండు వరుసల దారం అయితే తీసుకున్నాను అన్నమాట. ఇది కాటన్ థ్రెడ్, మన దగ్గర యాంకర్ థ్రెడ్స్ ఉంటాయి కదా, సో అదైతే తీసుకున్నాను ఒక రెండు వరుసలు. మిర్రర్ని బట్టి మీరు రెండు వరుసలు తీసుకోవాలా, మూడు వరుసలు తీసుకోవాలా, లేదంటే సింగిల్ పోగు తీసుకోవాలా అనేది ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం పెద్ద సైజ్ మిర్రర్ కాబట్టి నేను రెండు వరుసలు తీసుకున్నాను. కుట్టిన తర్వాత మంచిగా కనబడుతుంది. ఒకటే వరుస అయితే మిర్రర్ మొత్తం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం కింద నుంచి దారం అనేది ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా పైకి పట్టుకోవాలన్నమాట. పట్టేసిన తర్వాత ఈ మనం ఏదైతే తీసుకున్నామో దాంట్లో నుంచి సూదిని అనేది మళ్ళీ ఒకసారి తీయాలి. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక పెద్ద గొలుసు లాగా వస్తుంది, ఇలా ఒక పెద్ద గొలుసు లాగా వస్తుంది అన్నమాట. ఇంకా దీని చుట్టూ మనము అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చేసి మనం క్లాత్కి తీసుకోవాలి ఒకసారి. ఇలా క్లాత్కి అనేది తీసుకోవాలన్నమాట. మళ్ళీ వచ్చేసి ఈ దారంలో నుంచి తీసుకోవాలి. మళ్ళీ వచ్చేసి క్లాత్ అన్నమాట. సో మొత్తం ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది. దీంట్లో నుంచి తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్లాత్కి తీసుకోవాలి. సో ఇలాగే మొత్తం అనేది కుట్టేసేయాలన్నమాట. నేను కుట్టేది వచ్చేసి మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ వచ్చేసి ఇది. ఇంకొకటి కూడా గొలుసు వేసి కుడతారు, అది నాకు అంత సరిగా తెలియదు అన్నమాట. ఒకసారి ఈ గొలుసులో నుంచి తీసుకోవాలి, ఒకసారి వచ్చేసి క్లాత్లో నుంచి తీసుకోవాలన్నమాట. ఈ పైన గొలుసు ఏదైతే ఉందో దాన్ని అయితే మనము గట్టిగా పట్టుకోవాలి, లేకుంటే అద్దం అనేది జరుగుతుంది మనకు. గమ్ పెట్టిన తర్వాత అయితే జరగదు, మామూలుగా గమ్ పెట్టకపోతే అయితే జరుగుతుంది అన్నమాట. అందుకోసం అనేసి పైన గొలుసును గట్టిగా పట్టుకుంటే మనకు మిర్రర్ వచ్చేసి చాలా బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇలా వస్తుందన్నమాట.
ఆర్థం అనేసి వైట్ క్లాత్ మీద చూపిస్తున్నాను. వైట్ క్లాత్ మీద పెద్ద మిర్రర్ అయితే మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనము ఈ ఇలాగే చిన్న మిర్రర్ కూడా కుట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేసేవాళ్ళు పెద్ద సైజ్ మిర్రర్ తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం మిర్రర్ అంతా కుట్టేసాం కదా, కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి ఒక్కొక్కసారి తీసుకోవాలన్నమాట. అప్పుడు చాలా నీట్గా వస్తుంది మిర్రర్. దీన్ని వచ్చేసి రింగ్ అంటారు. ఈ రింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలా ప్రతి దాంట్లో నుంచి కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇంతే అండి, మిర్రర్ వచ్చేసి కిందికి తీసేసుకొని ఇంకా మనము దారం అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. మన మిర్రర్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. మనము ఏ సైజ్ మిర్రర్ తీసుకున్నా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే మెథడ్. చిన్న సైజ్ మిర్రర్ తీసుకున్నా పెద్ద సైజ్ మిర్రర్ తీసుకున్నా ఇదే మెథడ్ అన్నమాట. ఇది వచ్చేసి పెద్ద సైజ్ మిర్రర్, ఇది వచ్చేసి చిన్న సైజ్ మిర్రర్. ఇవి మామూలుగా మనకు కోటిలో దొరుకుతుంది అన్నమాట. తులము 10 రూపాయలు 20 రూపాయలు అట్లా ఉంటుంది. ఈసారి నేను కోటికి వెళ్ళినప్పుడు ఇవి ఎక్కడ అనేది కూడా చూపిస్తాను. సో మిర్రర్ అనేది మనకి ఇలా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది నా వీడియో, బాగుందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఎట్లాంటి కుట్లు అనేది, ఎలాంటి కుట్లు చూపించాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మంచి మంచి కుట్ల వీడియోస్తోనైతే రావడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే అన్నమాట. సో బాయ్ బాయ్.